राष्ट्र मुख्यमंत्री जगन मोहन रेड्डी प्रवेशपेट्टिन नवरत्नाल्लो पेदलकु इंटि पट्टालु एंतो प्रतिष्ठात्मकंगा सूळ्ळूरुपेट नियोजकवर्ग एम्मेल्ये किलिवेटि संजीवय्य चेपट्टारु। कानी कोंतमंदि चोट नायकुलु कोंतमंदि अविनीति परुलु ई पदकान्नि पेदलकु अंदकुंडा नीरु गारुस्तुन्नारु। एस्सी एस्टी बीसी मैनारिटीलकु दक्कालसिन इंटि स्थलालनु कोंतमंदि चोट नायकुलु कार्यकर्तलु गेद्दल्ला तन्नुकुपोतुन्नारु। इला पेदलकु दक्कालसिन पदकालनु अग्र नायकुले तन्नुकुपोते पेदल జీవితాలు మారేది ఎప్పుడు? కొంతమంది చోట నాయకులు అధికారులు చేతివాటం చూపిస్తున్నారు। దీంతో ప్రభుత్వాలు మారితే మా జీవితాలు మారుతాయనే ఆశతో బతుకుతున్న పేదవాడి ఆశ ఆశగానే మిగిలిపోతుంది। అర్హుల జాబితాలో పేర్లు మార్చేసి అగ్రవర్ణాలకు దారదత్తం చేసిన వారు ఎవరు? ఎక్కడ ఎంత అవినీతి జరిగింది అనేది తెలుసుకోవాలి అనుకుంటారా? అయితే 90 న్యూస్ ప్రత్యేక కథనం చూడాల్సిందే। నెల్లూరు జిల్లా తడమండలం కారిజాత గ్రామంలో పేదలకు ఇంటి స్థలాలు పంపిణీ చేపట్టారు। అక్కడ సుమారు 300 గడపలు ఉన్నాయి। వారిలో అసలు నిలువ నీడలేక అల్లాడుతున్న నిరుపేదలు జగనన్న ప్రవేశపెట్టిన ఇళ్ల స్థలాలకు నమోదు చేసుకున్నారు। మొదటి జాబితాలో అర్హులైన ప్రతి ఒక్కరికి స్థలాలు వచ్చాయని ఆనందపడ్డారు। కానీ వారి ఆనందం కొద్ది రోజులకే అడియాసలయ్యాయి। ఏం జరిగిందో ఏమో, నాయకుల ప్రభావమో లేక అధికారుల నిర్లక్ష్యమో తెలియదు, కానీ పేదలు ఎవరికి ఇళ్ల స్థలాలు రాలేదు। ఏం చేయాలో తెలియని పరిస్థితి। 45 ఇంటి పట్టాలు మంజూరు అయితే వారిలో అగ్రవర్ణాల పేర్లు మాత్రమే రావడం, స్థలాలు ఉండి కూడా బాగా స్థిరపడిన వాళ్ళకి పట్టాలు ఇచ్చేశారు। దీంతో ఇదెక్కడ న్యాయమని పేదలు వాపోతున్నారు। పేదల్లో ఒకే కుటుంబంలో 12 మంది జీవనం సాగిస్తూ నరకం చూస్తున్నారు। అధికారులు నాయకులు మాపై కరుణ చూపలేదని, మా జీవితాలు మా బతుకులు ఎప్పటికి మారుతాయని ఆవేదన చెందుతున్నారు। ప్రభుత్వాలు మారితే మా బతుకులు మారుతాయి అంటే గొప్పవాడికే తిరిగి ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు। నాయకులు అధికారులు కలిసి మాకు అన్యాయం చేస్తున్నారని, ఇకనైనా అధికారులు స్పందించి నిజమైన అర్హులను గుర్తించి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని బాధితులు వాపోతున్నారు। జిల్లా తడమండలం కార్జాత గ్రామం జగనన్న ప్రవేశపెట్టిన ఇంటి స్థలాలు దీంట్లో చాలా అవతోకలు జరిగినాయి। రికమెండేషన్ ఉన్న వాళ్ళకే ఇచ్చారు। మా ఇంట్లో 10 మంది ఉన్నాము, మా ఇంట్లో ఒకరికి కూడా రాలేదు। ముగ్గురు పెళ్ళిళ్ళు అయినాయి, ముగ్గురులో ఒకరికి కూడా రాలేదు। 10 మంది ఒకే ఇంట్లో ఉన్నాము। దీన్ని పై అధికారులు గమనించి మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం। కార్జాత గ్రామం, నా పేరు రమ్మగల చంద్రబాబు। నాకు ఇంటి ప్లాట్ శాంక్షన్ అయింది। శాంక్షన్ అయ్యి మొన్న ఫ్లాట్ కడగ పోతలకి మీ ఫ్లాట్ లేదు తీయేసాము, లేదు తీయేసాము అని చెప్పారు। మేమేదో మాకు ఇన్ని రోజులు మేము 8 మంది, మా నాన్న, మా తమ్ముడు, మా తమ్ముడు భార్య, మేము, మా పిల్లలు అందరం 8 మంది దాకా ఉన్నాము, ఒకే ఇంట్లో ఉన్నాము। మాకు ఫ్లాట్ వచ్చింది కదా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఫ్లాట్ వచ్చిందని సంతోషపడ్డాము। తీరా అక్కడ ఫ్లాట్ కడికి వెళ్ళేటప్పుడు మీ ఫ్లాట్ లేదు తీయేసాము అనేసి మా ఫ్లాట్లు తీసేసి గొప్ప వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి ఉన్న వాళ్ళకే ఇస్తున్నారు, కానీ పేదవాళ్ళకి ఎవరికి వాటిని తీసేసి మా పేర్లు తీసేసి వాళ్ళ పేర్లు ఇచ్చి వాళ్ళకి వాళ్ళనే ఇచ్చేస్తున్నారు, కానీ పేదవాళ్ళని పట్టించుకోవడం లేదు। ఈ విధంగా జరుగుతుంది। ఎంతో సంతోషపడ్డాం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఫ్లాట్ వచ్చిందనేసి, తీరా అక్కడికి పోతే ఫ్లాట్ మీద తీసేసాము ఎగిరిపోయింది అని చెప్పి చెప్పారు। ఇక్కడ నివాసం ఉన్నాం సార్, మొత్తం ఆధార్ కార్డులు రేషన్ కార్డులు మొత్తం ఇక్కడే ఉన్నాం సార్. మాకు 2 పిల్లలు సార్, మా భవిష్యత్తు ఏం లేక, మాకు పొలం లేక, కై లేక, ఇల్లు లేక, ఇంటి స్థలం లేక, వేరే వాళ్ళు ప్రాధాన్యపడి వాళ్ళ దగ్గర ఒక 4 అంకణాల స్థలం తీసుకొని 1 నెల రోజులు ఉంటామని చెప్పి రేట్లు వేసుకొని టెంకాయ తీర్లు కట్టుకొని నివాసం ఉన్నాం సార్. మొన్న మాకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మాకు ఇంటి స్థలం వచ్చింది సార్. మా దగ్గర స్థలం వచ్చిందని చెప్పేసి ఆధార్ కార్డులు రేషన్ కార్డు జరాక్సీలు తీసుకొని మా దగ్గర అన్ని సంతకాలు తీసుకొని మన టోకన్లు ఇచ్చేటప్పటికి మీకు స్థలం లేదు, మేము తీసేయనామని చెప్పి చెప్తున్నారు సార్. దయచేసి మీరే మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాను. కారిజాత గ్రామం, నా పేరు సుజాత, నాకు 2 కొడుకులు సార్. ఏ అవకాశాలు గవర్నమెంట్ ప్రభుత్వంలో మాకు ఏ అవకాశం లేదు. జగనన్న ప్రభుత్వం వచ్చినాక ఇళ్ల ఫ్లాట్ కోసం అప్లై చేయాలి. ఫస్ట్ లిస్టులోనే నా పేరు 6వ పేరు వచ్చింది. వాలంటరీ కాడికి వచ్చినాక మీ పేరు లేదన్నారు. ఎందుకు లేదన్నారు, ఏమంటే ఏమో నాకు తెలియదు, మీరు సచివాలయం పోయి అడగండి అన్నారు. సచివాలయం పోయి అడిగితే మీది మీటర్ ఉందన్నారు. మా మీటర్కి వచ్చేది 50 రూపాయలు
మేమమ్మ ఇంట్లో ఉన్నాం, మాకు ఇల్లు లేదు. అవకాశం నీ ఊరిని పోయి అడగాల, ఎక్కడ పోయి అడగాల, ఏ ఎత్తాలని అడగాలి అవకాశం మాకు ఎవరు సమాధానం చెప్పలేదు సార్. దయచేసి జగనన్న ప్రభుత్వంలో మాకు అవకాశం, మాకు అన్ని అధికారం ఉన్నాయి. మాకు ఈ వచ్చిన రేషన్ కార్డు, ఆధార్ కార్డు అన్ని ప్రతి ఒక్కటి ఉన్నది. కానీ మాకు ఇల్లు చోటు వచ్చిందని చెప్పారు. చెప్తే వాలంటీర్ వాళ్ళు ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇవ్వమని చెప్పి అడిగారు. కానీ మేము ఇచ్చాము. మళ్ళీ రెండోసారి తీసుకున్నది. మళ్ళీ తీసుకొని వాలంటీర్ వచ్చి, అమ్మ మీ ఇల్లు చోటు లేదమ్మా, ఎగిరిపోయింది అని చెప్పారు. సరే మేము తడమండలం అంతా చూసి అడిగాము. వాళ్ళు వస్తుంది వస్తుందిలేమ్మా, మీ ఆడవలేదు, మీ కాగితాలు ఇచ్చేసుకోండి అన్నాము. కానీ ఇచ్చాము, ఏ రాలేదు, వస్తాయని చూస్తున్నాము. కానీ వాళ్ళు రాలేదమ్మా మీ పేరు అని చెప్పారు. ఎగరగొట్టేశారేమో అందుకని నేను